నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తుల కోసం ఏఎస్పేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాలో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఈవో మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రొట్టెల పండుగకు దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్గాలో అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులందరూ ప్రశాంతంగా హజరత్ స్వామి వారిని దర్శనం చేసుకుని క్షేమంగా వారి వారి ఇళ్లకు చేరుకోవాలని ఆయన కోరారు. నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఈ అహ్మదాబాద్ దర్గా దగ్గర, ఏఎస్పేట దర్గా దగ్గర అరేంజ్మెంట్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే 11వ తేదీ మన ఆర్డీఓ గారు అన్ని శాఖల అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖలకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే నిన్న తహసీల్దార్ గారు, మన ఎస్ఐ గారు రావటం జరిగింది. ఈ పూట కూడా ఆర్డీఓ గారు వచ్చారు. ఏ పనులైతే మనం చేశాము, ఆ సంబంధిత శాఖ వారు అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ అవసరమైన చోట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ యొక్క డిపార్ట్మెంట్ల మీద పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగానే మన బోర్డు తరఫున ప్రస్తుతం ఈ దర్గా మేనేజ్మెంట్ మా ఆధీనంలో ఉంది కాబట్టి మా బోర్డు సిఇఓ గారి అనుమతితో దర్గా వద్ద ప్రతి లాస్ట్ ఇయర్ లాగానే ఈ వచ్చేటటువంటి భక్తులకు క్యూ లైన్స్ కానివ్వండి, షామియానా కానివ్వండి, అలాగే లైటింగ్ కానివ్వండి, అలాగే మంచినీళ్ళు 2 పాయింట్లు పెడుతున్నాము. ఈ 5 రోజులు కూడా మంచినీరు అనేది మనకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం దర్గా మూసేంత వరకు కూడా ఫ్రీగా సప్లై చేస్తాము. 2 పాయింట్లు, ఒకటి వచ్చేసి మన దర్గా ఆఫీస్ ముందు, 2 పాయింట్లు వచ్చేసి ఏదైతే వాటర్ ప్లాంట్ ఉందో అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా భక్తులు 5 రోజుల్లో ఏ రోజు చేయదలిచినా వాళ్ళు మమ్మల్ని సంప్రదించినా సరే వాళ్ళకు ఆ రోజు అలాట్మెంట్ ఇస్తాము. దీనికి శానిటేషన్ గురించి కూడా మనం స్పెషల్ మన స్టాఫ్నే కాకుండా స్పెషల్ స్వీపర్స్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇవన్నీ మా తరఫున అరేంజ్మెంట్లు ఈ పండుగ సందర్భంగా చేస్తున్నాము. అలాగే ఏదైతే ఆర్డీఓ గారు 11వ తేదీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగానే ఈ ఎంపీడీఓ గారు ఈ 5 రోజుల కోసం 51 మందిని వేరు వేరు డిపార్ట్మెంట్ల నుంచి డిప్యూట్ చేయటం జరిగింది. అది షిఫ్ట్ వైజ్ ఈ యొక్క 51 మంది ఉంటారు, ప్రొసీడింగ్ ఇష్యూ చేయటం జరిగింది. వీళ్ళు 3 షిఫ్టుల్లో 32 మందిని డిప్యూట్ చేశారు. ఈ 5 రోజులకు గాను వీళ్ళు 3 షిఫ్టుల్లో ఉంటారు. ఉదయం 8 నుంచి 6 వరకు ఒక షిఫ్ట్, 8 నుంచి 6 వరకు ఒకళ్ళు, మళ్ళీ అలాగే తెల్లారిందాక నైట్ షిఫ్టింగ్ ఒకటి, ఇలా 24 అవర్స్లో 3 షిఫ్టులుగా మెడికల్ అండ్ హెల్త్ వారు ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మన తహసీల్దారు ఏఎస్పేట వారు కూడా ఒక 11 మందితో బీఆర్ఓలను ప్లస్ వాళ్ళ యొక్క సిబ్బందితో కలిసి ఒక 11 మందిని డిప్యూట్ చేయటం జరిగింది. వీరు వేరు వేరు శాఖలకు అసిస్ట్ చేస్తారు, సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ 3 శాఖల వారు మనకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీంతో పాటు మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మన పోలీసు వారి శాఖ తరఫున కూడా ఒక 80 మంది వస్తున్నారని ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఇందాక మన ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఈ దీంట్లో ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో మేడం గారు ఇన్స్పెక్షన్ చేసి అందులో సూచనలు ఇవ్వటం జరిగింది.
ఇటు ఎంపీడీఓ గారికి కానివ్వండి, శానిటేషన్ గురించి కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి కానివ్వండి, కాకి వెహికల్స్ గురించి కానివ్వండి సలహాలు ఇవ్వటం జరిగింది. అది ఈ సాయంత్రంలోపు రెక్టిఫై చేసుకొని ఆ విధంగా చేసుకోమని చెప్పారు. రేపు ఇంకోసారి వచ్చి మేడం గారు మరి ఇంకోసారి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ శాఖలన్నింటికి దర్గా ఈఓకు అసిస్ట్ చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా చేయాలనేది అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.